ఈరోజు రెడ్డి బిడ్డ వచ్చింది అంటే ఇంతమంది వచ్చారు కారణం రాజశేఖర్ రెడ్డి గారు ఇంతమంది గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నారు కాబట్టి ఎందుకని ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు ఏ పథకం చేసినా అద్భుతంగానే చేశాడు కాబట్టి రుణమాఫీ చేస్తే ఎలా చేశాడన్నా రాజశేఖర రెడ్డి గారు ఒకేసారి ఎంత రుణం ఉంటే అంత రుణం రెండు లక్షలైనా నాలుగు లక్షలైనా మాఫీ చేసిన ఘనత కదా రెడ్డి గారిది రైతులకి ఉచిత విద్యుత్ ఇవ్వాలి అని మొట్టమొదటి ఆలోచన చేసిన నాయకుడు ఎవరన్నా రాజశేఖర రెడ్డి గారు పేద బిడ్డలు గొప్ప చదువులు చదువుకోవాలి అప్పుడే ఆ కుటుంబాలు పేదరికం నుంచి బయటకు వస్తాయని ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెడితే ఎంతమంది పేద బిడ్డలు డాక్టర్లు ఇంజనీర్లు ఎంసీఏలు పైసా ఖర్చు లేకుండానే చదువుకొని ఈరోజు లక్షణంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు కదా ఏ నాయకుడైనా ఆలోచన చేసిండ అన్న పేదవాడి ఇంట్లో జబ్బొస్తే ఇంటిల్ల అప్పుల పాలు అయిపోతుంది కదా అని అంతకుముందు ఏ నాయకుడైనా ఆలోచన చేసిండా ఒక రాజశేఖర రెడ్డి గారు కదా ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే ఎంతమంది పేదవాళ్ళు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్ళి పెద్ద పెద్ద ఆపరేషన్లు పైసా ఖర్చు లేకుండానే ఉచితంగా చేయించుకున్న రోజులు కదా ఏ నాయకుడైనా ఆలోచన చేసిండా పేదవాడు ఫోన్ చేస్తే ఇరవై నిమిషాలకు అంబులెన్స్ వన్ నాట్ ఎయిట్ రావాలి అని అంతకుముందు ఏ నాయకుడైనా ఆలోచన చేసిండా వన్ నాట్ ఎయిట్ అయినా వన్ నాట్ ఫోర్ అయినా రాజశేఖర రెడ్డి గారికి సాధ్యమైంది కదా ఐదు సంవత్సరాలు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఐదు సంవత్సరాలలో నలభై ఆరు లక్షల పేద కుటుంబాలకు ఇల్లులు కట్టిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు లక్షల ఎకరాలకు పోడు భూములు అసైన్డ్ భూములు హక్కు కల్పించిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మైనారిటీలకు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చిన నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఇలా కులాలకు మతాలకు అతీతంగా ప్రతి వర్గాన్ని ప్రతి పేదవాన్ని కడుపులో పెట్టుకొని ప్రేమించిన నాయకుడు కదా రాజశేఖర రెడ్డి గారు అందుకే కదా ఈ రోజు వరకు మీ గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నాడు రాజశేఖర రెడ్డి గారు అలాగదా ఒక ముఖ్యమంత్రి ఉండాలి అలాగదా ఒక ముఖ్యమంత్రి పరిపాలన చేయాలి మరి ఇప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఒకసారి కాదు రెండుసార్లు కేసీఆర్ గారిని ఎన్నుకుంటే ఐదు సంవత్సరాలు కాదు ఎనిమిదిన్నర సంవత్సరాలుగా ఇప్పటికీ కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉన్నారే మరి కేసీఆర్ గారు ఏం చేసిండు ఏమ్మా మీ గ్రామాలకు ఏం చేసిండు మీ ఏం చేసిండు మీ ఏం చేసిండు ఒక్క రకంగానైనా ఒక్క పథకమైనా అందుతుందా తల్లి అసలు కేసీఆర్ గారు ఎన్ని మాటలు చెప్పిండు ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా ఒక్క మాట అయినా ఒక్క హామీ అయినా నెరవేర్చాడా కేసీఆర్ గారు రుణమాఫీ చేస్తానన్నాడు లక్ష రోపు రైతులు రుణమాఫీ చేస్తానన్నాడు అన్న రుణమాఫీ అయిందా రైతులకి మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడు కదా తల్లి అంటే డ్వాక్రా మహిళలకు వడ్డీ మీరు కట్టాల్సిన పని లేదు సున్నా వడ్డీయే అంతా నేనే కడతానన్నాడు కదా సారు మరి వడ్డీ మీరు కడుతున్నారా సారు కడుతున్నాడా ఏమా వడ్డీ మీకు పడుతుందా సార్ కడుతున్నాడా మొత్తం మీరేం కడుతున్నారు కదా కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నాడే సిబిఎస్ఈ సిలబస్ అన్నాడు ఆల్ ఫ్రీ అన్నాడు ఇంగ్లీష్ మీడియం అన్నాడు ఎన్ని మాటలు చెప్పిండు ఉందా ఇంటిగా ఉద్యోగం అన్నాడు ఇచ్చిండా ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ వృతి అన్నాడు ప్రతి నిరుద్యోగికి ప్రతి నెలా మూడు వేల పదహారు రూపాయలు ఇస్తానన్నాడు పోన్ అదైనా ఇచ్చిండా అల్లుడొస్తే ఎడబండాలి అన్నాడు కదా అన్నాడా లేదా అల్లుడు వస్తే ఎడబండాలి అన్నాడు కదా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు ఆత్మగౌరవం ఇల్లు అన్నాడు ఇచ్చిండమ్మా ఎంతమందికి వచ్చినాయి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు మరి అల్లుడొస్తే ఎడబంటున్నాడమ్మా కేసీఆర్ ఇంటికి పంపించండి పెద్ద ఫామ్ హౌస్ కట్టుకున్నాడు సారు అంతకుముందు ఎప్పుడు అల్లుడే లేడు పాపం సార్ ఇచ్చిండు మళ్ళనే పెళ్ళిళ్ళు చేసిండు మన బిడ్డలకి అవునా మూడెకరాల భూమన్నాడు అన్నాడు పోని ఇచ్చిండా పోడు భూములకు పట్టాలన్నాడు ఇచ్చిండా యాభై ఏడేళ్లకే పెన్షన్లు ఇస్తానన్నాడు ఇచ్చిండా రైతులకు ఉచితంగానే ఎరువులు ఇస్తానన్నాడు ఇచ్చిండా ఎస్టీలకు మైనార్టీలకు పన్నెండు పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తానన్నాడు ఇచ్చిండా అసలు ఒక్క వర్గానికైనా ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ సారు కేసీఆర్ జన్మకి ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడమ్మా ఏమనాలే కేసీఆర్ని మోసగాడు ఫోర్ ట్వంటీ అనాలన్నా ఏమనాలి మోసం చేస్తే అదే ఆయే కదా ఎన్ని మాటలు చెప్తాడు కేసీఆర్ సారు ఎలక్షన్లు వస్తే చాలు ఎలక్షన్లు వస్తే చాలు మీతో అవసరం ఉంటే చాలు ఓయ్ మీ ఓట్లు కావాల్సి వచ్చినప్పుడల్లా సార్ వస్తాడు మంచి మంచి మాటలు చెప్తాడు మంచి మంచి వాగ్దానాలు ఇస్తాడు గాడి దగ్గర రంగు పూస్తాడు ఇదే ఆవు అని నమ్మిస్తాడు ఏమ్మా అందరం నమ్ముతున్నాం ఓట్లేస్తున్నాం సార్ ఓట్లు వేయించుకొని ఒక్కసారి వెళ్ళిపోయినాక మళ్ళా తిరిగి ఎప్పుడైనా చూసిండా ఒక్కసారైనా వచ్చిండా ఏరు దాటేంత వరకే పోవడం వల్లన్నా ఏరు దాటినాక బోడం వల్లన్నా బోడి గుండు అదే చేసిండు కదా కేసీఆర్ సార్ మిగులు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని కేసీఆర్ గారి చేతుల్లో పెడితే ఏమైందమ్మా నాలుగు లక్షల కోట్ల అప్పుల కుప్ప చేశాడు కేసీఆర్ సార్ అంటే మన తెలంగాణలో కోటి కుటుంబాలుంటే ప్రతి కుటుంబం మీద నాలుగు లక్షల రూపాయలు అప్పు ఉంది పోనీ నాలుగు లక్షల రూపాయలు ప్రతి కుటుంబం నెత్తి మీద పెట్టాడు కదా సారు ఒక్క కుటుంబానికైనా ఒక లక్షో రెండు లక్షలో మూడు లక్షలో ఇచ్చిండా సారు మరి ఏమైనా తల్లి డబ్బులన్నీ నాలుగు లక్షల కోట్ల అప్పు తెచ్చిండే దేనికైనా డబ్బు ఉందా మన రాష్ట్రంలో దేనికి లేదు బీడీ బిచ్చం కళ్ళుద్దర దేనికి డబ్బు ఉంది ఫీజు రియంబర్స్మెంట్కు డబ్బు ఉందా రుణమాఫీ చేయడానికి డబ్బు ఉందా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడానికి డబ్బు ఉందా ఆఖరికి పెన్షన్లు సక్క ఇవ్వడానికైనా డబ్బు ఉందా కొత్త రేషన్ కార్డులు ఇవ్వడానికి డబ్బు ఉందా సర్పంచులకు పంచాయతీలకు డబ్బులు ఇవ్వడానికి డబ్బు ఉందా ఆఖరికి సర్పంచులు ఆత్మహత్యలే చేసుకుంటున్నారే మీ ఎమ్మెల్యే ఎవరు మీ ఎమ్మెల్యే ఎర్రబల్లి దయాకర్ రావు పంచాయతీ శాఖ మంత్రి ఏమన్నాడో తెలుసా పంచాయతీలకు డబ్బులే అయ్యా అని సర్పంచ్లు అడిగితే ఈ ఈ మంత్రి ఈ ఎమ్మెల్యే ఈ మంత్రి ఏమన్నాడో తెలుసా ఖాళీగా ఉన్న బీర్ బాటలు బ్రాందీ బాటలు అమ్ముకొని పంచాయతీలు నడుపుకోవాలట మీరు ఓట్లేసి గెలిపిస్తే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు మీ ఎమ్మెల్యే ఒక్క రకంగానైనా మేలు చేసిండమ్మా ఎమ్మెల్యే ఏమ్మా ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయా పెన్షన్లు అడిగితే ఇస్తున్నారా ఇందాక వికలాంగులు కనిపించారు మాకు కూడా పెన్షన్ లేదు తల్లి అని ఇంకా ఎవరికి ఉద్దరిస్తున్నట్టు ఈ ఎమ్మెల్యే ఆఖరికి చుట్టుపక్కల గుట్టలన్నీ కూడా రాసిచ్చేస్తున్నారట కదా ఏం చేతనైంది వీళ్ళకు కబ్జాలు తప్పితే ఇంకేదైనా చేతనైందా అవినీతి అక్రమాలు తప్పుతే వీళ్ళకు ప్రజలకు సేవ చేయడం చేతనైందా అసలు మీరు ఓట్లేస్తే గెలిచాము అన్న సోయుందా మీరు ఓట్లేస్తే గెలిచాము మీకు మళ్ళీ సేవ చేయాలి అన్న కృతజ్ఞత ఉందా మరి ఎందుకు వేయాలి ఇలాంటి ఎమ్మెల్యే ఎమ్మెల్యేలకు ఓట్లు మీ ఓట్లు దండుకున్నాక ఒక్కసారైనా మీ బాగోకులు చూస్తున్నారా తల్లి అందుకే చెప్తున్నా మళ్ళీ మళ్ళీ మోసపోకండి అమ్మా ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఈ ఆయుధం మీ చేతుల్లోకి వస్తుంది ఓటు అనేది మీ జీవితాలను మార్చే ఆయుధం అందుకే ఓటు అనేది అమ్ముకోకూడదు అనేది తల్లి లాంటిది బిడ్డ లాంటిది కానీ ఎవరు డబ్బులిచ్చినా తీసుకోండి అమ్మా మీ డబ్బులే అక్రమంగా మీ పేరు చెప్పి రైతుల పేర్లు చెప్పి సంపాదించుకుంటున్న డబ్బులే ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోండి కానీ ఓటు మాత్రం అమ్మడానికి లేదు ఓటు ఎవరికి వేస్తున్నాము అని మీ మనస్సాక్షి చెప్పాలి మీ ఆలోచన చెప్పాలి మంచి వాళ్ళకు ఓట్లేస్తేనే మంచి నాయకత్వం వస్తేనే మీ బతుకులు బాగుపడతాయి బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి కావాల్సినన్ని పెన్షన్లు వస్తాయి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు వస్తాయి ఇవన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి మంచి వాళ్ళను ఎన్నుకుంటేనే మంచి జీవితం మంచి భవిష్యత్తు ఉంటుంది తల్లి ఆలోచన చేయండి మంచోడు మంచోడు అంటే మంచం కోళ్ళు ఎత్తుకుపోయిండంట ఒకడు ఎవరు ఇప్పటికి మనకు అర్థమైపోయి ఉండాలి ఏమ్మా బంగారు తెలంగాణ అన్నారు ఎవరికైందమ్మా బంగారు తెలంగాణ మన బిడ్డలకైతే ఉద్యోగాలు లేవు సారు కొడుకు సారు బిడ్డ అల్లుడు మేనల్లుడు అందరికీ ఉద్యోగాలు ఉన్నాయి అందరూ రాజ్యాలు ఏరుతున్నారు పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు కట్టుకున్నారు పెద్ద పెద్ద గడిలలో బతుకుతున్నారు ఒకప్పుడు స్కూటర్లో తిరిగేటోడు కేసీఆర్ సార్ ఇప్పుడేమో ఒక టోపీ పెట్టుకొని పిట్టల దొరలాగా విమానాలు కొంటున్నాడు హెలికాప్టర్లు కొంటున్నాడు ఎవరి డబ్బులు అమ్మాయి అన్నీ అంతే కదా మన రాష్ట్ర ఖజానాను కొల్లగొడితే మన రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు కానీ ఆ కుటుంబం మాత్రం బ్రహ్మాండంగా బాగుపడిపోయింది ఎవరికైంది బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అన్నారు ఇది బంగారు తెలంగాణేనా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇంతమంది మహిళలు ఉన్నారు కదా తల్లి మిమ్మల్ని అడుగుతున్నా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్ని ఇచ్చాడమ్మా బియ్యంతో పాటి కందిపప్పు గోధుమలు నూనె చక్కెర చింతపండు ఆఖరికి కారం కూడా ఇచ్చిండు కదమ్మా ఏమని ఇస్తున్నాడా ఇప్పుడు కేసీఆర్ సార్ ఏమి ఇస్తున్నాడు దొడ్డు బియ్యం ఇస్తున్నాడు అది తినేటట్టు కూడా లేవు తల్లి అని ఎక్కడికి పోయినా చెప్తానే ఉన్నారే ఒక్క దొడ్డు బియ్యం ఇవ్వడానికి కూడా కొత్త రేషన్ కార్డులు ఇచ్చుడు లేదు మరి ఇది పాలన తిక్కుమాలిన పాలన ఏమన్నా దీన్ని